हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल मन चिट्टी बंगार तल्ली। प्लीज सब्सक्राइब टू अवर चैनल फॉर मोर वीडियोस। ई रोज़ ई वीडियोलो अंदरू एंतगानो इष्टपड़े जांकाय तो रोटी पच्चड़ी चेस्तुन्नानु। दानी कोसम मूडु जांकायलु तीसुकुन्नानु। सीड्स तीसेयाली अंड अलागे आनियन मिर्ची चिंतपंडु कोद्दिगा नान एंडु मिर्ची वेल्लुलिपायलु जीलकर्र आवालु शनगपप्पु मिनपप्पु पोपु दिनुसुलु ముందుగా జాంకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత అందులో జాంకాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి। కాసేపు మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం। ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం ఆనియన్స్ అండ్ మిర్చి యాడ్ చేసుకోవాలి। ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ అండ్ మిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం। టర్మరిక్, తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ప్లేట్ లోకి తీసుకొని బాగా కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం। ఇప్పుడు అదే వెజల్ లోనికి పోపు దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి। శనగపప్పు, తర్వాత మినపప్పు యాడ్ చేస్తున్నాను। తర్వాత శనగపప్పు మినపప్పు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి। తర్వాత వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసాను। బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పప్పుల్ని కూడా బాగా చల్లారనివ్వాలి। రెండు బాగా చల్లారిపోయిన తర్వాత నానబెట్టాం కదా చింతపండు, అది కూడా మిక్సీ జార్లోకి వేసుకుని ఈ పోపులు అలాగే జాంకాయ ముక్కలు చింతపండు వేసుకొని మిక్సీ చేసుకోవాలి। అంతే, చాలా ఈజీగా జాంకాయ రోటీ పచ్చడి రెడీ అయిపోయింది। చాలా టేస్టీ టేస్టీ జాంకాయ రోటీ పచ్చడి, సూపర్ వచ్చిందండి టేస్ట్। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీకు ఈ రోటీ పచ్చడి కనుక నచ్చినట్లయితే please like, share and subscribe to our channel for more useful videos. Thank you. Bye bye.